అధ్యక్ష గౌరవ సభ్యులు వాళ్ళ హయాంలో ఆయాలను బాగా చూసుకున్నారు వాళ్ళ హయాంలో ఆయాలకు జీతాలు ఇచ్చారు మా హయాంలో ఇంకా జీతాలు పెండింగ్ లో ఉన్నాయి కానీ కొన్ని అవాస్తవాలు అధ్యక్ష వాస్తవాలకు దూరంగా కొన్ని మరి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇఫ్ యు జస్ట్ గివ్ మీ 2 మినిట్స్ ఆఫ్ టైం వాళ్ళ ప్రభుత్వంలో ఈ ఆయాల వ్యవస్థ ఎట్లా ఉంది ఏం చేశారు ఎంతమంది ఉన్నారు ఎంతవరకు జీతాలు ఇచ్చారు అవి ఎన్ని పెండింగ్ పెట్టారు మేము ఎంత పే చేసాం వాళ్ళవి తర్వాత మేము ఏ విధంగా ఇచ్చాం అనేది నేను సభకు వివరిస్తాను అధ్యక్ష మీ ద్వారా అధ్యక్ష వాళ్ళ ప్రభుత్వంలో ప్రతి స్కూల్కు ఒక ఆయా ఈవెన్ హై స్కూల్ కానివ్వండి అండ్ కాలేజెస్ హై స్కూల్స్ నాట్ కవర్డ్ ఇట్ ఇస్ ఓన్లీ వన్ ఆయా ఫర్ ఎవ్రీ స్కూల్ అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి నుంచి నాలుగు మంది ఆయాలను నియమించడం జరిగింది అధ్యక్ష బేస్డ్ ఆన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్టూడెంట్స్ అంటే 300 వరకు విద్యార్థులు ఉంటే ఒక ఆయా 300 నుంచి 600 వరకు ఉంటే ఇద్దరు ఆయాలు 600 నుంచి 900 ఉంటే 900 మంది స్టూడెంట్స్ ఉంటే ముగ్గురు ఆయాలు బియాండ్ 900 ఉంటే నలుగురు ఆయాల్ని మేము నియమించడం అధ్యక్ష అక్కడే ఫస్ట్ వ్యత్యాసం వాళ్ళు ఓన్లీ గవర్నమెంట్ అండ్ జిల్లా పరిషత్ స్కూల్స్లో ఆయాలు నియమించడం జరిగింది అధ్యక్ష మేము ఇన్ ఆల్ 10 మేనేజ్మెంట్స్ అధ్యక్ష రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ కానివ్వండి ట్రైబల్ వెల్ఫేర్ ఈ గురుకులాలు కానివ్వండి సోషల్ వెల్ఫేర్ కానివ్వండి బీసీ వెల్ఫేర్ కానివ్వండి అన్నిట్లో మేము ఆయాల్ని నియమించడం జరిగింది అధ్యక్ష మా స్ట్రెంగ్త్ ఇస్ మోర్ దాన్ వాళ్ళు మా నియర్ ఆల్మోస్ట్ 45,000 మంది దాకా సమాధానం ఇవ్వడం జరిగింది అధ్యక్ష వాళ్ళు కేవలం 1000 రూపాయలు మాత్రమే వాళ్ళు ఆయాలకు జీతాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను గవర్నమెంట్లో బుచ్చ చదరంగానే అడుగుతాను అది కూడా మళ్ళా తర్వాత రివైవ్ చేశారు వాళ్ళకి తెలుసు కదా అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అధ్యక్ష ఎలక్షన్లు వస్తున్నాయంటేనే వాళ్ళు మరి పెన్షన్లు కానివ్వండి లేకపోతే విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్ కానివ్వండి ఆయాల జీతాలు కానివ్వండి పెంచడం జరుగుతుంది అధ్యక్ష అది కూడా పెంచి వచ్చే ప్రభుత్వాలకు వదిలిపెట్టి వెళ్తారు అధ్యక్ష అది వాళ్ళ నైజం అధ్యక్ష ఇప్పుడు కూడా ఈ ఆయాల విషయంలో కూడా 1000 రూపాయలు వాళ్ళకు ఉంటే సుప్రీంకోర్టు అత్యంతలు వేసిన తర్వాత దాన్ని ప్రైమరీ స్కూల్కు 2000 అప్పర్ ప్రైమరీ స్కూల్కు 2500 హై స్కూల్కు 4000 రూపాయలు పెంచడం జరిగింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ యూనిఫామ్గా 6000 రూపాయలు పెంచడం జరిగింది అధ్యక్ష ఫ్రమ్ 1000 రూపీస్ వాళ్ళు 16-17 ఈ యొక్క వ్యవస్థను 16-17 మొదలుపెట్టడం జరిగింది అధ్యక్ష 16-17, 17-18 అప్పుడు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నంతవరకు 14 నుంచి 19 వరకు కేవలం ఒక్కసారే అది కూడా 45 కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది అధ్యక్ష 160 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయారు అధ్యక్ష 160 కోట్ల రూపాయలు బకాయిలు మేము ఇవ్వడం జరిగిందని చెప్పి మీ ద్వారా వారికి గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష తర్వాత వాళ్ళు ఇచ్చిన శాలరీ అధ్యక్ష ఇట్ ఇన్క్లూడ్స్ ఎవ్రీథింగ్ అధ్యక్ష అంటే ఆయా జీతంలో ఈ క్లీనింగ్ మెటీరియల్ కూడా అందులోనే తీసుకోవాలి అధ్యక్ష ఈ ఫినాయిల్ కానివ్వండి లేకపోతే బ్రూమ్ స్టిక్స్ కానివ్వండి చీపుర్లు కానివ్వండి మాపింగ్ బ్లేడ్స్ కానివ్వండి బకెట్లు కానివ్వండి మగ్గులు కానివ్వండి అన్నీ దాంట్లోనే 1000 రూపాయలు చేసుకోవాలి లేకపోతే 2000 తర్వాత పెంచి దాంట్లో చేసుకోవాలి అట్లా కాదు అధ్యక్ష మేము 6000 రూపాయలు ఏదైతే మేము ఆయాలకు జీతాలు ఇస్తున్నామో అది కాకుండా మేము ఈరోజు క్లీనింగ్ మెటీరియల్ ఏది బాత్రూమ్ క్లీనర్ కానివ్వండి శానిటైజర్ కానివ్వండి ఇన్క్లూడింగ్ ఎయిర్ ఫ్రెషనర్స్ కూడా బాత్రూంలో పెట్టాలని చెప్పి అవి కూడా సప్లై చేయడం జరిగింది అధ్యక్ష క్లీనింగ్ టూల్స్ మాపింగ్ స్టిక్ కానివ్వండి బాత్రూమ్ వైపర్స్ కానివ్వండి టాయిలెట్ బ్రషెస్ కానివ్వండి స్ప్రే బాటిల్స్ కానివ్వండి గ్లౌస్ కానివ్వండి తర్వాత జాకెట్స్ ఆప్రాన్స్ అవి కూడా రిఫ్లెక్టివ్ జాకెట్స్ అవి కూడా మరి వారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇన్ అడిషన్ టు ఆల్ దిస్ థింగ్స్ కాబట్టి నేను చూపిస్తాను అధ్యక్ష ఇప్పుడు మీరు పర్మిషన్ ఇస్తే ఐ విల్ షో యూ ఈ టాయిలెట్స్ ఏ విధంగా గణనీయంగా మార్పు చెందే వాళ్ళ కాలంలో ఎలా ఉన్నాయి టాయిలెట్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి నేను చూపిస్తాను అధ్యక్ష తర్వాత ఈ ఒక ఎస్ఓపిని కూడా తయారు చేయడం జరిగింది వి హావ్ గాట్ ఎన్ ఎస్ఓపి ఆల్సో మేడ్ అవుట్ అధ్యక్ష చాలా డీటెయిల్డ్గా ఒక బుక్ను తయారు చేసి ఏ విధంగా ఈ టాయిలెట్స్ మెయింటైన్ చేయాలి ఏ విధంగా ఎన్నిసార్లు దాన్ని చూడ అంటే జస్ట్ లైక్ ఇన్ 5-స్టార్ హోటల్స్ మనం టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు ఒక మనిషి 24/7 అక్కడే ఉంటారు అధ్యక్ష ఇచ్చి ఆ యొక్క లాక్ షీట్ మెయింటైన్ చేసి ఎన్నిసార్లు టాయిలెట్లు మరి క్లీన్ చేయాలని చెప్పి అక్కడ సిగ్నేచర్స్ ఉంటే వెరిఫికేషన్ కూడా ఉంటుంది ఇక్కడ కనీసం రోజుకు 4 సార్లైనా టాయిలెట్లు క్లీన్ చేయాలని చెప్పి లాక్ షీట్ మెయింటైన్ చేయాలని చెప్పి ఈ టాయిలెట్స్ని కూడా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇన్స్పెక్షన్ తప్పుడు కూడా అధ్యక్ష వీటిని సంరక్షించేటువంటి పరిస్థితి మనం చూసాం అధ్యక్ష పునాదిపాడులో ఈ విద్యా కానుక లాంచింగ్ అప్పుడు టాయిలెట్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళి వాటర్ వస్తుందా లేదని చెప్పి పరిశీలించడం జరిగింది అధ్యక్ష సెకండ్ టైం మళ్ళా ఈ యొక్క పి గన్నవరంలో ఈస్ట్ గోదావరి డిస్టిక్లో మళ్ళా ఇనాగ్రేషన్ అక్కడ కూడా
ఇవి వెరిఫై చేయడం జరిగింది. అధ్యక్ష ఈరోజు అచ్చెన్నాయుడు గారు అంటా ఉన్నారు ఈ యాప్ల ద్వారా మరి ఇవన్నీ తీసేయాలని. అధ్యక్ష ఈ యాప్ల ద్వారానే అధ్యక్ష ఈరోజు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం మనకు అందుబాటులోకి వచ్చిందో దాని ద్వారా ఈరోజు వితౌట్ ఈవెన్ విజిటింగ్ ఇట్ టాయిలెట్స్ క్లీన్ అయ్యాయా లేదని చెప్పే ఒక యాప్ను మేము ఈరోజు ఈ యొక్క మా ప్రభుత్వం ఈరోజు వినియోగిస్తుందని చెప్పి మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఈ ఎస్ఓపితో పాటు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఈరోజు మరి ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ జీతాలు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వీటిని ఆటో డెబిట్ కింద తీసుకురావడం జరిగింది అధ్యక్ష. నేరుగా ఈ జీతాలు ఏవైతే ఉన్నాయో ఆ జీతాలని ఆయా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇప్పుడు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, గౌరవ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చ చౌదరి గారిని ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ చెప్పే అవకాశం మాకు లేదు, మేము పదే పదే చెప్పే మీలాగా చెప్పే పరిస్థితి కాదు. ఈరోజు సభలో ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి ఈ ఎంత ఎంత ఏ మెటీరియల్స్ వాడుతున్నాం, ఎంతగా దీన్ని వినియోగిస్తున్నాం అనే దాన్ని ఈరోజు అందరికీ మీరు మీ ద్వారా ఈ క్వశ్చన్ ద్వారా ఈరోజు తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష ఒకటే అధ్యక్ష నేను చెప్పేది ఈ అధ్యక్ష పెండింగ్ వస్తే అధ్యక్ష కరోనా లాంటి మరి విపత్కర పరిస్థితుల్లో కూడా స్కూళ్ళు మూతపడినా కూడా మానవతా దృక్పథంతో వారికి 6 నెలల పాటు 1,000 రూపాయలు చొప్పున కూడా వారికి మరి ఈ యొక్క జీతాలు ఇవ్వడం జరిగిందని చెప్పి మరి గౌరవ సభ్యులకు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. స్కూళ్ళు మూసేశారు అధ్యక్ష, అయినా కూడా మేము చేసాం అధ్యక్ష. వాళ్ళ అధ్యక్ష మమ్మల్ని ప్రశ్నలు అడిగేది వాళ్ళు ఏమిచ్చారు అధ్యక్ష, వాళ్ళు ఎన్ని నెలలు వాళ్ళు సంవత్సరంన్నర బకాయిలు పెట్టిపోయారు అధ్యక్ష. జూన్ 2018 వరకు లాస్ట్ పేడ్ వాజ్ జూన్ 2018 తర్వాత వాళ్ళు చేతులైతే వెళ్ళిపోయారు అధ్యక్ష. ఊరికి పెంచేసి వి హావ్ కమ్ అండ్ దెన్ వి హావ్ పేడ్ 160 crore rupees సార్. మీకు ఇస్తారు కూర్చోండి, ఊరికే మాట్లాడడం కాదు, మాట్లాడుతుంది ఇది వాస్తవాలు ఉండాలి. ఏదో అడగాలంటే అడిగితే కాదు ఇక్కడ, ఇవన్నీ విత్ ఫ్యాక్ట్స్ ఐమ్ టెల్లింగ్ అధ్యక్ష. కాబట్టి ఈరోజు ఈ టాయిలెట్స్ ద్వారా ఖచ్చితంగా ముఖ్యంగా బాలికల్లో నిజంగా గౌరవ సభ్యులు కూడా సభ్యురాలు కూడా అడిగారు అధ్యక్ష, టాయిలెట్స్ బాగా ఉండాలి, టాయిలెట్స్ను మెరుగుపరచాలి అధ్యక్ష. ఈ చర్యల ద్వారా వీళ్ళక ఆయాలను నియమించడం ద్వారా ఈ యొక్క టాయిలెట్స్ ఆధునీకరణ మరి నాడు నేడు ద్వారా ఏవైతే ఆధునీకరించడం జరిగిందో దీని ద్వారా ఖచ్చితంగా ఈ డ్రాప్అవుట్ రేషియో అమాంగ్ గర్ల్స్ చాలా తగ్గింది అధ్యక్ష, ఎన్రోల్మెంట్ పెరిగింది అధ్యక్ష. రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా వీటిని మరి ఈ మేనేజ్ చేసే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. 400 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది ఏం కాదు కదా, దాని టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ అంటూ ఒక ఆలోచన చేసి దాన్ని రెగ్యులర్గా మెయింటైన్ చేసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడాన్ని వాళ్ళకి కనపట్లేదు. అది వాళ్ళకి కనపట్లేదు. అది అధ్యక్ష, దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ఐ వాంట్ టు సబ్మిట్ టు ది ఆనరబుల్ హౌస్ టు యూస్.